హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైనాన్స్. అప్డేట్స్ చూద్దాం. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 108, 104 వాహనాలను నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గప్రసాద్, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. దేశ చరిత్రలో లేని విధంగా ప్రతి పేదవాడికి వైద్య సేవలు అందించిన సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి 108, 104 అందుబాటులో తీసుకొచ్చారని దుర్గప్రసాద్ అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే ఈ రాష్ట్రం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది, అభివృద్ధిలో అగ్రభాగాన నిలబడుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతో రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం మధ్యకాలంలో కొంత 1088 వాహనాలు 108 అయితేనేమి 104 అయితేనేమి ఒకేసారి అన్ని ప్రాంతాలకు పంపించడం జరిగింది. అయితే అక్కడ 203 కోట్లు 5 కోట్లు మధ్యలో వాహనాలు కొనుగోలు చేస్తే ఓ పెద్ద మనిషి మాట్లాడతారు 300 కోట్లు కుంభకోణం జరిగింది. అంటే పచ్చగా ఆమె వాడి కళ్ళంతా పచ్చగా కనిపిస్తాయి కాబట్టి దాన్ని మనం మార్పు చేయలేము. గత ప్రభుత్వంలో ఈ 108కి ఆద్యుడు కీర్శేషులు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 108 అనేది ప్రారంభించడం జరిగింది. ఎక్కడ పెట్టినా కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రోగ్రాం పెట్టారు అని అందరూ కూడా ఆ రోజుల్లో ఘనంగా పొగిడారు. మరి ఈనాడు ఆయన కుమారుడు మన ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఒకేసారిగా ఈ విధంగా ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ 1088 వాహనాలు పంపించినటువంటి సంఘటన లేదు. దీన్ని ఆమోదించి హర్షం తెలియజేయకపోయింది పోలీలు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసిందని అనుకోవాలి కానీ దాన్ని ఎత్తుకునే ముందు ఏదో ఒకటి మాట్లాడడం. ఒక సంవత్సర కాలం ప్రభుత్వం కొనసాగితే మేనిఫెస్టోలో ఉన్నటువంటి 90 అంశాలకు పైగా ఎన్నికల వాగ్దానాలు పూర్తి చేసినటువంటి ఘనత మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి అదేగా అసలే లాక్డౌన్తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వారిపై పెనుభారం మోపుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరకు నిరసనగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరతో కలిసి ఆయన పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు బేషరతు తగ్గించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా పార్టీ తరఫున రాష్ట్రపతికి మెమరాండం సమర్పించారు. డిస్టెన్స్ మెయింటైన్ చేయరి, దూరం ఉండరి. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
చాలా ముఖ్యమైన విషయంలో ఈరోజు పూర్తిగా భారతదేశ స్థాయిలో మేము 29వ తారీఖేమో రాష్ట్ర కేంద్రం స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ మరియు జిల్లా కేంద్రాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలపై పెంపుపై అబ్నార్మల్ ప్రైస్ హైక్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ పై 29 జూన్న ఒక నిరసన కార్యక్రమం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చిన్న పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకి మండలాల్లో తహసీల్దార్లకి భారత రాష్ట్రపతిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ పెట్రోల్ డీజిల్ మరి అమాంతంగా భారీ పెరుగుదల ఈ ధరలు ప్రైస్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ బీయింగ్ ఇంక్రీజ్ ఇన్ ఎ హ్యూజ్ వే దీనికి నిరసన తెలియజేస్తూ భారత రాష్ట్రపతికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని వివరాలు మీకు చెప్తాను నేను. ఇప్పుడు పదే పదే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచడం జరిగింది. లాక్డౌన్ సమయంలో భారత ప్రజలు దేశవ్యాప్తంగా ఎంతో ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈ స్థాయిలో పెంచడం ఇది అమానవీయ చర్య. తప్పనిసరిగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు కొన్ని విషయాలు తెలియజేస్తే మే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయలు డీజిల్ మీద 3 రూపాయలు ఉండే. ఆ తర్వాత పదే పదే పెంచుతూ పోయి మరి అనంతపురం జిల్లా తనకల్లు ఎస్ఐ రంగడు సిబ్బంది మొబైల్ పార్టీతో కలిసి పెద్దపల్లి క్రాస్ వద్ద సీఐ మధు పర్యవేక్షణలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో అక్రమంగా బెంగళూరు నుండి తిరుపతికి తరలిసిన గుట్కాలను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశామని సీఐ మధు తెలిపారు. తీసుకోండి. అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ బి సత్యేశ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్ణాటక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో నిషేధించబడినటువంటి గుట్కా పదార్థాలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి అక్రమంగా తిరుపతికి తరలిస్తున్నటువంటి బండారు గణేష్ వయస్సు 23 సంవత్సరాలు తండ్రి గంగిరెడ్డి ఎంఆర్పల్లి తిరుపతి టౌన్ మరియు షేక్ ఖాదర్ హుసేన్ వయస్సు 45 సంవత్సరాలు తండ్రి హత్తు సాహెబ్ ఇండ్లనగర్ తిరుపతి టౌన్లకు తనకల్లు ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి రాబడినటువంటి సమాచారం మేరకు తనకల్లు మండలం పెద్దపల్లి క్రాస్ వద్ద ఒక బొలీరో వెహికల్లో ఈ నిషేధించబడినటువంటి గుట్కా పదార్థాలు వస్తున్నాయనేటువంటి సమాచారంతో వెళ్ళి రైడ్ చేయగా ఈ ఒక వెహికల్ AP39V0127 అనేటువంటి వెహికల్లో వీళ్ళు ఇద్దరు ముద్దాయిలు ఈ గుట్కా ప్యాకెట్లతో వస్తున్నారని చెప్పేసి తెలిసి వారిని పట్టుకోవడం జరిగింది. వారిపై ఇది వెరిఫై చేయగా ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయేమో గుట్కా ప్యాకెట్స్ మొత్తం ఈ పెద్ద బాక్సులు ఇవన్నీ కలిపి 114 బాక్సులు ఉన్నాయి. వీటి యొక్క విలువ 470,000 రూపాయలు ఉంటుంది. దీనికి సంబంధించి ముద్దాయిలపై క్రైమ్ నెంబర్ 197/2020 అండర్ సెక్షన్ 270, 273, 328 రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 7 and 22 ఆఫ్ సిఓటీపీ యాక్ట్గా యాక్ట్ 2003గా కేసు నమోదు చేశాం. ఇందులో ప్రధానంగా మా ఎస్పీఓలు ఇద్దరు పేర్లమ్మా
నవీన్ మరియు రమేష్లు తర్వాత సిబ్బంది కూడా ప్రముఖ పాత్ర వహించారు. వీరందరినీ కూడా అభినందిస్తున్నాము. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్కు మెమరాండం సమర్పించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ స్వామికి మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ గౌడ్, వల్లూరు ప్రసాద్, ఎల్వి రమణ, ఎస్ శ్రీను, దార్తిక శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఇవాళ మున్సిపల్ కమిషనర్లకు మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి మా అధ్యక్షులు పునః శ్రీశైలం గౌడ్ గారు మాకు ఆదేశించడం జరిగింది. ఆ తరుణంలో ఇక్కడ అధికారులు మనకి బాగా చూస్తూ ఉన్నారు. 12 అవుతూ ఉంది, డిప్యూటీ కమిషనర్ గారు లేరు, అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ గారు లేరు. లాస్ట్కి సూపరింటెండెంట్ గారికి ఇచ్చి ఈ లెటర్ని వారికి అందజేయాలని చెప్పడం జరిగింది. గత 4 మాసాలుగా కరోనా అత్యంత దారుణంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి ఉపాధి లేక లాక్డౌన్తో చాలా సతమతమై ఉన్నారు. ఈ తరుణంలో గత ఇరవై సంవత్సరాలలో లేని విధంగా ఈరోజు 20 రోజులుగా ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నట్టి విరిసేటట్టు చేస్తూ ఉంది. మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినపడేటట్టుగా మనం కూడా కార్యక్రమాలు చేయాలి. ఈరోజు ప్రజలు ఆకలితో అలమడించే పరిస్థితి ఉంది, కానీ అవేమీ వారికి అర్థం కావటం లేదు. మధ్యతరగతి వారు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే వారు పేద ప్రజల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కడప జిల్లా రాయచోటలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యగా అమరావతి రాజధాని రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది ఈ ప్రభుత్వ వ్యవహారం. రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రానికి రాజధాని ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలని చర్చ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాజకీయ పక్షాలతో ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా సహా ఆ రోజు అసెంబ్లీలో అమరావతి అనే రాజధానిని మనం ప్రతిపాదిద్దాం. అన్ని ప్రాంతాలకు సమాన దూరం, అమరావతికి ఒక చరిత్ర ఉంది. ఆ రోజుల్లో అమరావతి రాజధాని కేంద్రంగా చరిత్రలో కూడా చెప్తున్నారు. ఈ ప్రాంతం బాగుంటుంది అని చెప్పి అందరినీ ఒప్పించి అందరి ఆమోదంతో అక్కడ రాజధాని ఏర్పాటు చేసి దాదాపు 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణకు రాష్ట్రం దగ్గర నిధులు లేకపోయినా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ నమ్మకం నింపి విశ్వాసం నింపి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణ అంతా చేసి రైతులందరూ కూడా రాష్ట్ర రాజధాని కోసం రైతులందరూ భూములు ఇచ్చి త్యాగం చేస్తే 2019 ఎన్నికల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 సీట్లు ఇచ్చినారు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నేను ఏమి చేసినా కూడా ప్రశ్నించేవాడు లేడు అని అహంకారపూరితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రద్దు చేసే విధంగా కేవలం ఆయన మీద కక్ష సాధింపుతో ఆయన ముద్ర ఉండకూడదని ఈ రాజధానిని రద్దు చేయాలన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే వనమ్మ వెంకటేశ్వర్లు 100 కోట్ల నిధులు మంజూరు చేశారు. కొత్తగూడెం పాల్వంచ జంట నగరాల తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రధాన కూడళ్ళు, టాయిలెట్ నిర్మాణాలు, పార్కులు, నర్సరీలు, సీసీ రోడ్లు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మా ఇల్లు ఎక్కడ ఓడిపోయి పోతున్నారు. స్టాండ్ ఏర్పాటు కార్ స్టాండ్స్, కొడుక కార్ స్టాండ్స్, కొడుక కింది మీదకి కార్ స్టాండ్ చేస్తే ఇష్టం కాకుండా అక్కడే ఉండే ఇది కార్ స్టాండ్స్ అని పెట్టబడతాం. ఇది ఆటో స్టాండ్ అయితే రాసుకోండి. భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఎన్ని ఇల్లు ఉన్నప్పుడు కూడా గార్డెన్ తిరిగి సుమారు 60 లక్షలు. దానికోసం ఒక నర్సరీ కూడా ఏర్పాటు 35 లక్షల రూపాయలతోని ఒక నర్సరీ ఏర్పాటు చేస్తాం. అక్కడ మొక్కలు పెడతాం. నర్సరీ ప్రాంతానికి 30 లక్షల రూపాయలు నర్సరీ పెట్టి అక్కడ పెంచి ఇవన్నీ కూడా వాళ్ళకి సప్లై చేస్తాం. ప్రజలకి దానికి 30 లక్షలు పెట్టబోతున్నాం. అది శ్రీవాస్ కాలనీ బ్రిడ్జి దగ్గర స్థలం ఉంది. అక్కడ శ్రీవాస్పురం కాలనీ బ్రిడ్జి ఏ బ్రిడ్జి. దివంగత నేత వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఏఎంసీ చైర్మన్ వాసంశెట్టి వరలక్ష్మి శనబాబు, సొసైటీ అధ్యక్షుడు కోటబాబు, సుధాపత్ల రాము, నాగవరపు నాగరాజు, ఉందుర్తి నాగబాబు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు, జోహార్. జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు, జోహార్. జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు, జోహార్. సబ్ డివిజన్ తీసివేయడం వల్ల ఇక్కడ ఉన్న ముఖ్యమైన కార్యాలయాలు తల్లిపోతాయని, దీనివల్ల టేక్మల్, అల్లాదుర్క్, శంకరంపేట, రేగోడ్ మండలాలకు తీరు నష్టం జరుగుతుందని మెదక్ జిల్లా అల్లాదుర్క్ అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షుడు బ్రహ్మం మండిపడ్డారు. తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమం జిల్లా సామాజిక సంఘం అక్కుల అధ్యక్షుడు నక్కాశయ్య, బీజేపీ పార్టీ మండలాధ్యక్షుడు రాములు, మున్నూరు కాపు సంఘం మండలాధ్యక్షుడు గోపాల్, దళిత సంఘం నాయకులు బలరాం, హన్మయ్య, కాంగ్రెస్ నాయకులు సదానందం, టీఆర్ఎస్ నాయకులు రవి, గోపాల్ పాల్గొన్నారు. పత్రికలలో వచ్చిన ఈ సాక్షి పేపర్లో వచ్చిన కథనం ప్రకారము మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు అల్లదుర్గం మండల కేంద్రము 4 మండలాలకు సబ్ డివిజన్గా ఉన్నది. అంటే కొన్ని ఆఫీసులు ఉన్నాయి, సిఐ కార్యాలయం కానీ, పంచాయతీరాజ్ నీటిపారుదల ఇంజనీరింగ్ కార్యాలయాలు కానీ, ఐసిడిఎస్ కార్యాలయం కానీ, రాబోయే సబ్ ట్రెజరీ కార్యాలయంకు అల్లదుర్గం మండలం కేంద్రంగా కొనసాగుతుంది. మరి ఇంత మంచిగా అందరికీ అందుబాటులో సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి అల్లదుర్గం సబ్ డివిజన్ కేంద్రంను ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి, అంటే నారాయణ, మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి అయ్యా దయచేసి. ఇప్పుడు ఈ 2 మండలాలంటా పెద్ద శంకరంపేట ఏమో సంగతి కలుపుతాడు భూపాలరెడ్డి గారు అంటున్నారు. మీరు క్రాంతి అన్ననేమో దీన్ని తీసుకుపోయి సంగతి కలుపుతా అంటున్నారు రేగోడ్ మండలాన్ని. మరి 2 మండలాలు పోయినప్పుడు 2 మండలాలతోటి సబ్ డివిజన్ కేంద్రం కొనసాగదు కదా. ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఒకవేళ దమ్ముంటే 4 మండలాలు మొత్తం సంగ్రహాలు కలపండి. వద్దంటలేదు మేము సబ్ డివిజన్ మాత్రం ఉండాలి. హైదరాబాద్లో నిర్మిస్తున్న కుర్మభవనికి దొడ్డి కుమరయ్య పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికాంత్ ప్రదీప్ పేర్కొన్నారు. దొడ్డి కుమరయ్య వర్ధన్ సందర్భంగా జనగామ జిల్లా కడవెండిలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం అమరుడైన మొదటి వ్యక్తి దొడ్డి కుమరయ్య అని ప్రదీప్ చెప్పారు. ఆనాడే తెలంగాణ బానిస సంఖ్యలు తెంచాలని కుమరయ్య ఆందోళన చేశారని అన్నారు.
ప్రభుత్వం నిర్మిస్తున్న కుర్మ భవన్కి దొడ్డి కుమారి పేరు పెట్టడం వల్ల ఆయన పేరుకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ బానిసత్వం పోరాడి అమరుడైనారు వారికి యావత్ భారతదేశంలోనే వారొక్క గుర్తింపుగా మనందరికీ ఒక స్ఫూర్తిదాతగా మరి ఈరోజు ఇంత పెద్ద పోరాట వీరుడు ఈ తెలంగాణ సాధనకై మొట్టమొదటిసారి మొదటి వ్యక్తిగా వీర మరణం పొందినటువంటి ఈ దొడ్డి కుమరయ్య గారికి గౌరవార్థం ఈ ప్రభుత్వాలు కూడా మరి వారికి నామకార్థానికై మనకు ఒక స్టాచ్యూ కూడా పెట్టినటువంటి పాపాన పోలేదు. మేము అందరం కూడా ఒకటే కోరుతున్నాం, దయచేసి అయ్యా కేసీఆర్ గారు మరి మీరు మాటలు ఎన్నో చెప్తారు, మరి మా దొడ్డి కుమరన్న గారి విగ్రహాన్ని మరి హైదరాబాద్ తెలంగాణ రాజధానిలో ఒక స్టాచ్యూ పెట్టాలని మా యొక్క మనవి. అదేవిధంగా వారి పేరు పైన వారి పేరు గుర్తింపుకు ఈ తెలంగాణలో ఎన్నో భవనాలు ఉన్నాయి, ఒక భవనం కూడా వారి పేరు పెట్టి తద్వారా రాబోయే జనరేషన్ కానీ వాళ్ళందరికీ కూడా వారు తెలిసేటట్టుగా, ఎందుకంటే వారు చేసిన పని అంతోంతో కాదు, ఈ అమరులు ఏదైతే అమరవీరులు ఒక రోజుకో ప్రమాదంతో భయాందోళనకు గురవుతున్నామని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తీగాపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విజయలక్ష్మి పరిశ్రమ నుండి తీగాపూర్కు వెళ్లే రహదారి అధ్వానంగా తయారైందన్నారు. వెంటనే పరిశ్రమల యజమానులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఎంపీటీసీ జగన్మోహన్ రెడ్డి, సర్పంచ్ రమాదేవి రమేష్ ఆధ్వర్యంలో ప్రజల నిరసన కార్యక్రమానికి దిగారు. సంఘటన చేరుకున్న ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీంతో సీఎంటీఎల్ పరిశ్రమ మేనేజర్ రవీంద్రనాథ్ రెడ్డి స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టేలా తమంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ హేమలత గోపాల్ రెడ్డి, పిఎస్ఏ సింగిల్ విండో డైరెక్టర్ సాయిలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. భాగంగా మేమందరం కూడా చాలా గట్టి పద్ధతులతో ఉంటుంది. ఈ ధర్నాను ముగించకుండా కంటిన్యూగా ఒక మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ధర్నా కంటిన్యూ చేయడం అనే ఉద్దేశంతో కూర్చున్నాం. అయితే ఇంతలోనే పోలీసు వారు వచ్చేసి మన సబ్ ఇన్స్పెక్టర్ కొత్తూరు వారు వచ్చేసి మా ధర్నాను విరమించాలని వారు రిక్వెస్ట్ చేయడంతో మేమందరం కూడా సానుకూలంగా వారు చెప్పిన దానికి ఒప్పుకొని వారు కూడా మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒక 2-3 రోజుల్లో మీ రోడ్డుకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించే దిశగా నేను కూడా పనిచేస్తాను, ఆ విధంగా మనం పనిచేద్దామని వారు హామీ ఇవ్వడం జరిగింది. సో వారు హామీని తీసుకొని వారి అష్యూరెన్స్ నమ్మేసి నేను ఈరోజు ఈ ధర్నాను విరమించుకుంటున్నాను. గ్రామంలో రోడ్డు బాగలేదని చెప్పి ధర్నా నిర్వహించడం జరిగింది. దాంట్లో బాగా ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి ఏదో ఒకటి హామీ ఇచ్చేంత వరకు ధర్నా కొనసాగిస్తామని మేము పట్టుదలతో కూర్చున్నాము.
అక్కడికి మన పోలీసు వాళ్ళు మన సిఐ సాబు వాళ్ళు వచ్చి వాళ్ళతో నేను మాట్లాడి చెప్తాను, కొద్దిగా టైం ఇవ్వండి, ధర్నా చేయడం పరిష్కారం కాదు, యజమాన్యంతో సంప్రదింపులు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం వలన మేము ధర్నా విరమించుకోవడం జరిగింది. అంటే ఎన్ని రోజులు రెండు మూడు రోజులు టైం ఇవ్వండి, నేను మాట్లాడి చూస్తాను, కాదంటే మీ ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది. సార్ మీద నమ్మకంతో మేము కూడా ధర్నా విరమించుకోవడం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నది వీఫ్ఎన్ఎస్ జనమంతా జర్నలిస్ట్ ప్రజెంట్ పత్రికలే.